చేసినటువంటి మరి 2 రోజులకే ఏపీ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. అయితే నిర్ణీత కాలంలో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోవడంతో గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ ను పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు గతంలో మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత కేసును ఏపీ హైకోర్టు సిబిఐకి అప్పగించడంతో సిబిఐ దర్యాప్తు చేసి 2021లో గంగిరెడ్డి పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాము గతంలో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారు, ఛార్జ్ షీట్ దాఖలు చేశాం కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే గంగిరెడ్డి ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. హత్యకు సంబంధించిన కుట్ర నుంచి మొదలు పెడితే దాని అమలులో ఆ తర్వాత సాక్షులను బెదిరించడం రంగంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దర్యాప్తు చురుగ్గా కొనసాగుతుంది. దానికి సంబంధించిన విస్తృతమైన భారీ కుట్ర ఏం జరిగిందనే అంశాలపైన దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ప్రధానంగా సిబిఐ కోరింది. అయితే గతంలో కడప జిల్లా సెషన్స్ కోర్టులో కోరినప్పుడు కడప జిల్లా సెషన్స్ కోర్టు సిబిఐ పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టును కూడా సిబిఐ ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు కూడా గతంలో ఈ పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత సిబిఐ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈలోగా జరిగిన పరిణామాలతో ఆ కేసు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు బదిలీ అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసి మళ్లీ దీన్ని తాజాగా వినాలని తెలంగాణ హైకోర్టుకు పంపించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో కొన్ని రోజులుగా దీనిపైన సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేషాద్రి నాయుడు, అదేవిధంగా సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేందర్, అదేవిధంగా సునీత కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యారు. సునీత తరఫున సీనియర్ న్యాయవాదులు వాదించారు. ఇందులో ప్రధానమైన ఉద్దేశం గంగిరెడ్డి బయట ఉన్నట్లయితే సాక్షులు ముందుకు రావడం లేదు, కేసులో ప్రభావితం కేసు దర్యాప్తు పైన ప్రభావం పడుతుంది, అదేవిధంగా సాక్షులను కూడా ప్రభావితం అవుతున్నారు, సాక్షులు బయటకు కూడా కనీసం వచ్చి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడిని చంపాడు, సమయమంతా ఆయన ఒక భయంతో ఉన్నారు కాబట్టి ఆయనను ఖచ్చితంగా గంగిరెడ్డిని బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించాలి అని కోరారు. ఎందుకంటే క్రియాశీలకంగా జరుగుతున్న చురుగ్గా జరుగుతున్న దర్యాప్తు క్రమంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, కుట్రలో పాల్గొన్నారు, స్వయంగా హత్య చేసిన బృందంలో ఉన్నారు. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత గంగిరెడ్డి లేఖ రాయించారు, మరొక డ్రైవర్ పేరు ప్రసాద్ అనే వ్యక్తి చేసినట్టుగా బలవంతంగా లేఖ రాయించారు. ఆ తర్వాత రంగన్న అనే వాచ్మెన్ ను బెదిరించాడు. ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలనేది ప్రధానంగా సిబిఐ వాదించింది. అయితే శేషాద్రి నాయుడు అంటే గంగిరెడ్డి తరపున న్యాయవాది కూడా వాదించారు. కేవలం ఊహాజనితంగా అనుమానాలతో మాత్రమే సిబిఐ ఇవన్నీ కూడా ఆరోపిస్తుంది. ఎక్కడ కూడా బెయిల్ రద్దు చేసేంత బలమైన కారణాలు లేవు. ఇప్పటికే గంగిరెడ్డి పాత్ర పైన దర్యాప్తు పూర్తయింది, 2 ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. 3 ఏళ్లుగా బయట ఉంటున్నప్పటికీ ఎక్కడ ఎవరిని బెదిరించిన సందర్భాలు కూడా లేవనే ప్రధానమైన వాదన అందించారు. అయితే సునీత తరపు న్యాయవాది కూడా సిబిఐ వాదనను ఏకీభవించారు, సిబిఐ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని బెయిల్ రద్దు చేయాలని గట్టిగా కోరారు. ఎందుకంటే ఇప్పటికీ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులందరూ కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ప్రధాన పాత్ర పోషించిన గంగిరెడ్డి బయట ఉండడం అనేది తప్పుడు సంకేతాలు ఇస్తుంది, అదేవిధంగా సాక్షుల పైన దర్యాప్తు పైన కూడా ప్రభావితం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించింది. కేసు అయితే చురుగ్గా కొనసాగుతుంది. సుప్రీంకోర్టు జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఒక షరతు కూడా విధించింది. అయితే గతంలో అనేక పలు కారణాల వల్ల సిబిఐ దర్యాప్తును పూర్తి చేయలేకపోయింది. దానికి ఒక నిందితుడితో పాటు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా పేర్కొంది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసింది. గతంలో మేజిస్ట్రేట్ అంటే కడ పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ప్రస్తుతం బయట ఉన్న ఎర్ర గంగిరెడ్డిని 5వ తేదీ లేదా ఆ లోగా సిబిఐ కోర్టులో లొంగిపోవాలని స్పష్టం చేసింది. శ్వేత, ధన్యవాదాలు. సారీ వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని తెలుసుకుందాం. మురళి, వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఏంటి? మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఏ1 గా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డిని బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టు వేసినటువంటి పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. అతని బెయిల్ కూడా రద్దు చేసింది. అయితే ప్రధానంగా వివేకానందరెడ్డిని హత్య చేయడంలో
కుట్ర పన్ని అదే హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎర్రగంగిరెడ్డి. వివేకానంద రెడ్డికి దాదాపు 30 ఏళ్ల నుంచి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి ఒక బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ కు సంబంధించి దాదాపు 8 కోట్ల రూపాయలు వాటా 8 కోట్ల రూపాయల సెటిల్మెంట్ లో తనకు వాటా ఇవ్వలేదనేటువంటి కారణంతో మిగిలినటువంటి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దత్తగిరి డ్రైవర్ దత్తగిరి ఈ నలుగురిని కలుపుకొని కుట్ర పన్ని హత్య చేశాడనేది సిబిఐ కూడా ప్రధానంగా అభియోగం మోపింది. అయితే వివేకానంద రెడ్డి హత్యకు ముందే 2019 ఫిబ్రవరి 10న ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర పన్నారు. ఎర్రగంగిరెడ్డి ఆ ఇంట్లోకి పిలిపించి అంటే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దత్తగిరి ఈ ముగ్గురిని కూడా తన ఇంట్లోకి పిలిపించి వివేకానంద రెడ్డిని చంపాలని నిర్ణయించుకుంటారు. ఆ ఈ మనం ఈ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే మనకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇవ్వడానికి దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన వెనుక అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళందరూ చూసుకుంటారని కూడా ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు చెప్పినట్లు సిబిఐ కూడా చార్జ్ షీట్ లో పేర్కొంది. అయితే ఆ హత్య ఏ విధంగా చేయాలి ఏంటి అనే దానిపైన కుట్ర పడినటువంటి ఎర్రగంగిరెడ్డి ఆ హత్యకు ముందే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి కాపలాగా ఉన్నటువంటి కుక్కను కూడా చంపడానికి ప్లాన్ చేస్తారు. ఈ సునీల్ యాదవ్, అదేవిధంగా ఉమాశంకర్ రెడ్డి కూడా ఇద్దరు వాళ్ళ కారుతో వివేకానంద రెడ్డి ఇంటి ముందర ఉన్నటువంటి కుక్కని చంపేసిన తర్వాతనే వీళ్ళ హత్యకు ప్లాన్ చేసినట్లు కూడా సిబిఐ అభియోగాల మీద ఉంది. అయితే ఆ రోజు హత్య జరిగిన రోజు 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు దానికంటే కొన్ని గంటల ముందే వివేకానంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉంటాడు. ఆయన వెనక ఎప్పుడు కూడా ఈ ఎర్రగంగిరెడ్డి తిరుగుతూ ఉంటాడు. ఆయన ఒక్కరినే వాహనంలో తిప్పుకునేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. అయితే ఎన్నికల ప్రచారంలో వెళ్తున్న సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి నిందితులన్నిటికీ కూడా ఎర్రగంగిరెడ్డి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వస్తున్నాడు అనేది కూడా సిబిఐ అభియోగాలు మోపింది. ఎర్రగంగిరెడ్డి ఎంతవరకు వచ్చాడు, ఏ సమయానికి ఇంటికి వస్తాడు అనేది కూడా స్పష్టంగా తెలియజేసింది. అయితే 2019 మార్చి 14వ తేదీ రాత్రి 11:30 గంటలకు వివేకానంద రెడ్డి ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా పులివెందుల్లో ఎర్రగంగిరెడ్డి తన ఇంట్లో దించేసి వివేకానంద రెడ్డి తన ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆ సమయంలోనే అప్పటికే మాట వేసినటువంటి సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దత్తగిరి వీరందరూ కూడా వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలోనే మద్యం సేవిస్తూ దాదాపు 1:30 వరకు అక్కడే ఉంటారు. ఈ గమనించినటువంటి ఎర్రగంగిరెడ్డి దాదాపు 12 గంటల సమయంలో ఎర్రగంగిరెడ్డి నేరుగా వివేకానంద రెడ్డి ఇంట్లోకి పోయి అతనితో మాటలు కలిపి మాట్లాడుతూ ఉన్న సమయంలోనే మిగిలినటువంటి ముగ్గురు నిందితులు కూడా లోపలికి వెళ్లి ఆయనతో గొడవపడి అతి దారుణంగా గొడవలతో కూడా చంపారనేది కూడా సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి మాట. అయితే హత్య చేసిన తర్వాత రాత్రి 1:30 నుంచి 3 గంటల లోపల హత్య చేసిన తర్వాత ఉదయమే తెల్లవారుతామన 5:20 గంటలకు మళ్ళీ ఎర్రగంగిరెడ్డి మిగిలినటువంటి ముగ్గురు నిందితులను సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దత్తగిరి వీళ్ళు ముగ్గురుతో కూడా తన ఇంట్లోనే సమావేశమవుతారు. మేమందరూ కూడా రక్తం మరకలు తుడిచివేసి ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన వెనుక భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు. మీరెవ్వరు కూడా భయపడవద్దండి. మీకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఇస్తాననేటువంటి ఒప్పందం మేరకు ఇప్పుడైతే 1 కోటి రూపాయలు అందజేశాం. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వడానికి మన వెనక ఉన్నటువంటి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరెవరు భయపడవద్దు, వాళ్ళు భరోసా ఇస్తారని చెప్పి వెంటనే వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చి లోపల ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు ఎర్రగంగిరెడ్డి అనేది ప్రధానంగా అభియోగం. ఎర్రగంగిరెడ్డితో పాటు అక్కడ ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి వీళ్ళందరి ఆదేశాల మేరకే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి పని మనుషుల చేత రక్త మరకలన్నీ కూడా తుడిపేయించడం, వివేక మృతదేహానికి కట్లు కట్టించడం, రక్తపు వాంతులతో కక్కుకొని చనిపోయినాడు వివేక అని గుండెపోటుతో ప్రచారం చేసే వాళ్ళలో కూడా ఈ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించాడనేది సిబిఐ ప్రధానంగా అభియోగం అవుతుంది. అయితే ఇవి జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ అధికారులు మాత్రం ఎర్రగంగిరెడ్డిని 2019 మార్చి 28న అరెస్ట్ చేశారు. ఎర్రగంగిరెడ్డితో పాటు కృష్ణారెడ్డి, వివేక పిఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్ ఈ ముగ్గురిని కూడా 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేసి కడప జైలు తరలిస్తే 90 రోజుల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి సిట్ అధికారులు ఎలాంటి ఛార్జ్ షీట్ నమోదు చేయకపోవడంతో వీళ్ళ ముగ్గురికి కూడా 2019 జూన్ 27న ముగ్గురికి 500 కోట్లు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ కు సంబంధించి ఇప్పుడు ఆ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ఇవాళ తెలంగాణ కోర్టులు వేసినటువంటి పిటిషన్ పైన కీలక నిర్ణయం వెలువడింది. మే 5 లోపల ఎర్రగంగిరెడ్డి ఎక్కడున్నా సిబిఐ అధికారుల ముందు లేకపోతే సిబిఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు ఇవ్వడం ఒక కీలక పరిణామం అని చెప్పుకోవాలి. అయితే మురళి, ఈ హత్యకు గల కుట్ర అలాగే కుట్ర అమలు
అలాగే లేఖ హత్యాస్థలిలో లేఖ లభ్యం సహా ఈ అన్ని అంశాల్లో కూడా ఎర్ర గంగిరెడ్డి పాత్ర ఏ విధంగా కీలకంగా ఉంది ఈ కేసులో? ఇందులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఎర్రగంగిరెడ్డి. ఎందుకంటే ఈయన వెనక ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖంగా వైకాపా నాయకుల హస్తం ఉందనేది ప్రధానంగా అభ్యూహం. ఎందుకంటే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోవడానికి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క సూచనలు, ఆదేశాలను తూచా తప్పకుండా ఈ ఎర్రగంగిరెడ్డి పాటించాడనేది కూడా సిబిఐ అభియోగం. ఆ ఎవరెవరికి డబ్బులు పంపిణీ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఏ విధంగా పంపిణీ చేయాలి, వివేకానంద రెడ్డిని ఓటమికి ఏ విధంగా మనం దారులు వెతకాలనే దానిపైన పెద్దలు ఆదేశాలు ఇస్తే ఎర్రగంగిరెడ్డి, మిగిలినటువంటి జగదీశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా తూచా తప్పకుండా పాటించారు. ఆ నేపథ్యంలోనే వివేకానంద రెడ్డి 2017 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడం, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నటువంటి వివేకానంద రెడ్డి ఎర్రగంగిరెడ్డిని ఫోన్లోనే తిట్టుకుంటూ తన కారులో ఎక్కించుకొని నేరుగా భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లడం, అక్కడ భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డిని తీవ్ర స్థాయిలో హెచ్చరించి మీ ఎంత చూస్తానని కూడా వాళ్ళని బెదిరించడంతోనే అక్కడే తన హత్యకు కుట్ర పన్నిందనేది కూడా సిబిఐ అభియోగం అవుతుంది. దీంతో పాటు మరో కారణం ఏంటంటే 2018 బెంగళూరులో జరిగినటువంటి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో 8 కోట్ల రూపాయల వాటా సెటిల్మెంట్ కు సంబంధించిన డబ్బు రావాల్సి ఉంటే బెంగళూరులో జరిగినటువంటి ఒక గెస్ట్ హౌస్ లో 8 కోట్ల రూపాయలు వస్తాయి, అందులో 50% షేరు నాకు ఇవ్వాలని ఎర్రగంగిరెడ్డి వివేకానంద రెడ్డిని అడగడం, దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం చేసి నన్నే వాటా అడిగే స్థాయికి ఎదిగావని ఎర్రగంగిరెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా పులివెందులకి డ్రైవర్ దస్తగిరి తీసుకొని వచ్చాడనేది కూడా సిబిఐ తన నివేదికలో పొందుపరిచింది. ఆ నేపథ్యంలో దాదాపు 3-4 నెలల పాటు వివేకానంద రెడ్డికి ఎర్రగంగిరెడ్డి కూడా మాటలు లేవు. అయితే మళ్ళీ 2019 ఎలక్షన్ కు సంబంధించి దగ్గర అవుతున్నప్పుడు మళ్ళీ ఇద్దరు కూడా కలుసుకొని ఒక కుట్రలో భాగంగానే సన్నిహితంగా ఈ ఎర్రగంగిరెడ్డి మెలగడం, ఈ వైకాపా పెద్దల అభిప్రాయాల మేరకు, వారి ఆదేశాల మేరకు ఇద్దరు ఒకటిగా ఉండి ఈ హత్యకు కుట్ర పన్నారు. 2019 ఫిబ్రవరి 10 హత్యకు కుట్ర పన్నారు. ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే ఈ పథక రచన చేశారనేది కూడా ప్రధానంగా సిబిఐ అభియోగాలు మోపుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏవన్ గా ఉన్నటువంటి ఎర్రగంగిరెడ్డి ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి. ఇతన్ని అరెస్ట్ చేసి సిబిఐ అధికారులు విచారణ చేస్తే దీని వెనకున్నటువంటి పెద్దలెవరు, ఇతనికి 40 కోట్ల రూపాయల సుపారీ ఎవరు ఇస్తామని చెప్పారు, అడ్వాన్స్ ఎవరు ఇచ్చారనేది కూడా పూర్తిగా వెల్లడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 4 వ్యక్తులకు, ఈ ఎర్రగంగిరెడ్డికి 4 కోట్ల రూపాయలు ముందే చేరింది అడ్వాన్స్ కింద, ఒక్కొక్కరికి 4 నిందితులకు 4 కోట్ల రూపాయలు చేరితే ఆ కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారు ఏంటి అనే దానిపైన పూర్తిగా విచారణ చేయాలంటే ఖచ్చితంగా ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని సిబిఐ కూడా హైకోర్టులోను, గతంలో జరిగినటువంటి సుప్రీంకోర్టులోను వాదనలు వినిపించింది. ఇప్పుడైతే తప్పనిసరిగా ఎర్రగంగిరెడ్డిని లొంగిపోవాలా లేకపోతే అరెస్ట్ చేయాలనేది కూడా తేరాల్సి ఉంది. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం స్పష్టంగా లొంగిపోవాలని చెప్పడంతో ఈ నెల 5 లోపులు ఎప్పుడైనా కూడా ఎర్రగంగిరెడ్డి సిబిఐ ముందు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. అతన్ని విచారిస్తే ఆ దాని వెనక ఉన్నటువంటి సూత్రధారులు, కుట్రధారుల యొక్క హస్తం కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు మురళి. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ను హైకోర్టు రద్దు చేసింది. మే 5 లోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏవన్ గా ఉన్న ఎర్రగంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్పై ఉన్నారు. 2019 మార్చి 28న అప్పటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎర్రగంగిరెడ్డిని అరెస్టు చేసింది. అదే ఏడాది జూన్ 27న పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ బృందం బెయిల్పై ఛార్జిషీట్ను సకాలంలో దాఖలు చేయకపోవడంతో గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది.